హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఈరోజు నేను ఏ వీడియో చేయబోతున్నాను అంటే, అయితే మన ఇంటి పక్కన నా కోడలు వాళ్ళది కోడి పెట్టిందనమాట. అయితే అది గుడ్లు పెట్టింది ఫ్రెండ్స్. గుడ్లు పెట్టింది చెట్టు కింద, అంటే బయట పెట్టిందనమాట. బయట పెడితే ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు అసలే వర్షాకాలము, ఇంకా గుడ్లని ఖరాబ్ అయిపోయి పిల్లలు కూడా చేయవన్నమాట. అందుకోసం అనేసి దాన్ని మెల్లగా తీసినాం ప్రొద్దున. తీసిన తర్వాత నాకు యాదకి వచ్చింది, అయ్యి ఒక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది అనమాట. అందుకోసం అనేసి గుడ్లు తీసిన తర్వాత మళ్ళీ అది ఏం చేసిందంటే, ఆ కోడి వెతుకుతూ ఉందనమాట ఆ గుడ్లని. ఇంకా బాధ అనిపించి ఏం చేసినాం, ఒక నాలుగు గుడ్లు అడ పెట్టేసినాము. పెట్టేసిన తర్వాత మళ్ళీ అందులో పొదిగిపోయింది అది. అయితే తీసుకొని వచ్చి మనము స్పెషల్గా ఇంట్లో పొదిగేద్దాం ఆ కోడిని. సరేనా, వెళ్ళాం. సరే, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎక్కడ ప్లేస్ ఎక్కడ అయిందనేది చూపిస్తాను. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇబ్బంది అవుతుంది, పాపం దాని కూడా ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసం అనేసి దాన్ని కొంచెం అలవాటు చేద్దాము. మనం ఏదైనా తట్టలో కానీ ఇందులో పెట్టి అందులో ఇసుక పోసుకొని అందులో పొదిగేద్దాం. సరేనా, రండి చూద్దాం మరి అది ఉందా, మరి అక్కడ నుంచి ఉందా, వెళ్ళిపోయిందా తెలీదు. ఇక నేను రెడీ వచ్చేలోపు మరి అది ఉంటుందో పోతుందో తెలియదు, చూద్దాం. సరేనా, అయినా తిట్టలేదు, ఆ గుడ్లను వదిలేసి అయితే ఎటు పోదన్నమాట, చూద్దాం. ఓకేనా, అండి వెళ్దాం. అయితే ఫ్రెండ్స్, నా కోడల్ని పిలుద్దాము. మరి నా కోడల్ని పిలిచిన తర్వాత చూద్దాం అక్కడ కోడి ఉందా లేదా, చూద్దాం ఒకసారి. సరేనా, ఓ అక్కడే ఉంది ఫ్రెండ్స్, అక్కడే ఉంది, వచ్చేసింది ఆల్రెడీ, చూపిస్తాను మీకు. సరేనా, అను ఏ అను. ఓకే ఫ్రెండ్స్, నా కోడల్ని పిలిచి దాన్ని ఒదిగేద్దాం. సరేనా, మరి అది ఉంటుందా వెళ్ళిపోతుందా చూద్దాం. అయినా అది కుడుకులు పట్టింది కదా, పోదు అసలు. సరేనా, చూద్దాం అది ముందుగా ఎంత మంచిగా పడుకుంది కదా. అయితే ఫ్రెండ్స్, నా కోడలు అనవచ్చలోపు మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ అమ్మ ఇది సాఫ్ చేస్తుంది అంతా. వీళ్ళు ఏం పెడతావు తల్లి? కూరగాయలు పెట్టుకుందా. అవును, బాగుంటుంది కదా ఇక్కడ కూరగాయలు అవి అవి పెట్టుకుంటే బాగుంటుంది. అయితే ఇది పుంటి కూర, మీకు అలా చూపించిన కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారా కోడి ఎలా పడుకుందో గుడ్ల మీద, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా పడుకుందనమాట అది గుడ్ల పైన. తీస్తా బంగారం, అది కోడి పారిపోతుంది అత్తయ్య. లేదు, మెల్లది ఇవ్వాలి దాని దగ్గర నుంచి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇటు తీసుకొచ్చిన వెళ్ళేమన్నా. వావ్, ఇవి అక్కడ పెట్టమ్మా, ఇవి అక్కడ పక్కన పెట్టేసిన అప్పుడు నేను చెప్తా. ఇక్కడ పెడతా జాగ్రత్త, ఆయన గుడ్లు వాళ్ళు కొట్టారు ఇలా. మెల్లగా తీసుకురా దాన్ని. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ముద్దో పడుకుందో. కాకపోతే వర్షానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్, పాపం చెట్టు కింద పడుకుంది కదా, అందుకే వర్షానికి ఇబ్బంది అవుతుంది అనేసి తీసుకురావడం జరిగింది. కానీ కాకపోతే అమ్మా జాగ్రత్త నువ్వు, అయ్యో వెళ్ళిపోతుంది. దా అవి తీసుకురా, గుడ్లు తీసుకురా, చెప్తా నేను, వస్తుంది మెల్లగా. వేడి అయిన ఉండొచ్చు కదా అవి, నా బంగారు కొండ రారా నువ్వు ఇటు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వెళ్ళిపోతుంది అది. దా ఇది మనము, అయ్యి అవి ఎగ్స్ తీసుకురా అమ్మా. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవి ఎన్ని గుడ్లు పెట్టిందంటే 3, 6, 9, 10, 12 పెట్టింది ఫ్రెండ్స్ ఇవి గుడ్లు. చూద్దాం చెయ్యమ్మా ఒకసారి. ఎప్పుడుంది, ఎప్పుడొచ్చింది? లేరు, ఎవరు లేరు, వాళ్ళు బయటికి వెళ్ళారు. అయితే ఇది గిడి పెడదామమ్మా, గిడి పెడితే అలవాటు అయిపోతుంది దానికి. ఇక్కడ నా బంగారం రారా నువ్వు విట్రా, ఇంకో దా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ప్లేస్లో పెడదాము. చూడండి ఇన్ని గుడ్లు పెట్టేంత కూడా చూడలేదు కోళ్ళు అసలు. అది వరిగడ్డి ఉంది కదా, వేద్దాం ఇగో. చూడండి ఫ్రెండ్స్, మనకు అవైలబుల్ కూడా ఉంది ఇక్కడ వరిగడ్డి. ఇక్కడ వరిగడ్డి ఉంది, కొంచెం తీసుకుందాము. వాళ్ళది కానీ వాళ్ళు ఏమంటారేమో, అక్కడ ఉన్నారు వాళ్ళు కానీ, ఈ షేన్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అయినా కొంచెం తీసుకుందాం వీళ్ళకి వెళ్ళి. సరేనా, కొంచెం బీక్కొని
అలా పెట్టేసి మనకు బాగుంటుంది. దా అది కొంచెం కుడుకుడు పట్టాలి అమ్మ, కుడుకుడు పడితే మనకి దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్ నేను బియ్యం తెప్పించిన, చూద్దాం దగ్గర వెళ్దాము, ఎందుకంటే అవి కొంచెం అలవాటు లేదనమాట మనుషులంటే. చూద్దాం ఎందుకంటే చెట్ల మీద కూర్చున్నాయి కదా. అవును, అయితే నా కోడలు అవిటిని కమ్మదనమాట, ఎందుకంటే సాయంత్రం అయితే కమ్మినా అనుకో మనకి అలవాటు అయిపోతుంది. కాకపోతే ఏంటంటే చెట్ల మీద ఉండేవి అన్నమాట. చూసారా అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల మీద కానీ ఇక్కడ కానీ ఉండేవి. దా అమ్మ ఇంకా గుడ్లు పెడుతుంది బిడ్డ అది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా ఈ గడ్డి, ఈ గడ్డితో మనం మొదిగేద్దాము రండి. సరేనా, కోడి గడ్డి వేస్తే అది అక్కడ వస్తుంది, నైట్ పట్టుకుని పోయి కాబోతుంది. అంతే, నైట్ చెట్టు మీద కోడి కూడా వాడితే. అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ చెట్ల మీద అలవాటు అయిపోయినాయి ఫ్రెండ్స్, అందుకోసమని మాకు అలవాటు అవ్వట్లేదు అనమాట. మమ్మల్ని చూడగానే అటు దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆడ పెట్టుకో, సాయంత్రం సాయంత్రం నైట్ వచ్చి పట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు చల్లి వానకాలం కదా, చల్లగా ఉంటుంది. ఇది అంటే వేడి ఉంటుంది కొంచెం. ఆల్రెడీ పిల్లలు రావచ్చు అందులో, ఎర్రగైనా గుడ్లు కదే. మన చల్లబడ్డపోయినానికి ఇబ్బంది అవుతుంది అమ్మా. ఏం కాదు, ఇప్పుడు అది మేదమే పనికి పోతే చల్లగా కావా గట్లే. ఇది కూడా ఇది ఫస్ట్ నుంచే ఉంది అట్లా. లేదు ఫస్ట్ నుంచే ఉంది, తేగ ఎండుకోపోయింది, ఎండుకోపోయింది చూడు. అయ్యో కదులు తెలియదు ఇది, ఇక్కడ ఉంది ఇది. ఏం కాదు ఇస్తుంది కాదు చూద్దాం. ఒకసారి చూస్తున్నానా చూడండి ఒకసారి, ఇలా కొంచెం దగ్గర పెద్ద పెద్ద గుడ్లు పెట్టింది, ఫారం గుడి పెట్టినట్టు పెద్ద పెట్టింది. మంచిగా మా ఇంట్లో పెట్టింది, చిన్న చిన్నవి పెట్టింది. అవునత్తయ్య అది అది ఫస్ట్ టైం కావచ్చు అమ్మ. అది కూడా పొందుకు గుర్తుంది తీసుకుపోయి గుడ్లు మీద పెట్టినది. అక్కడ నుంచి లేదు తెలియదు. అగట్లే దీనికి ఒకసారి అప్పుడు చేసాం అనుకో, దానికి నైట్ పట్టుకోవచ్చు అత్తయ్య. నేను బాగానే పెట్టింది, ఫస్ట్ టైం అయిన గుడ్లు కదా. ఒకసారి చూసారా ఈ గుడ్లని మనం పొదిగేద్దాము సరేనా. మళ్ళీ పిల్లలు తీసినప్పుడు భయపడి వెళ్ళిపోయింది, మళ్ళీ లేదంటే అక్కడ పెడదాం సరేనా. నైట్ అక్కడ పెట్టొచ్చు లేదంటే ఇంటి పెడదాం. అది నైట్ దొరుకుతుంది, ఇప్పుడు దొరుకుతుంది. అది గుడ్లు ఇది అలాగే అక్కడ పెట్టేస్తాం, నైట్ ఎత్తుకొని పోదాం. నైట్ దొరుకుతుంది, ఇది ఆనబెట్టరాజు. అది వచ్చి కూర్చుంటుంది సాయంత్రం నైట్ 6-7 అవుతాయి కదా, అప్పుడు తీసుకొచ్చి పట్టుకొచ్చి మళ్ళీ గుడ్లు సలవడిపోతే ఇబ్బంది అయిపోతుంది కదా.
ఓకే ఫ్రెండ్స్, ఇది అక్కడ పెట్టిద్దాం. మళ్ళీ అక్కడ పెట్టిద్దాము. మళ్ళీ అది వస్తే మనం నైట్ తీసుకుని వెళ్ళిపోదాం. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేసిన చూద్దాం. సాయంత్రం వచ్చి మనము తీసుకుని వెళ్దాం. ఓకేనా?